హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దేవేంద్రను. ఈరోజు టాపిక్ వచ్చేసి మిరప నారు ఏ విధంగా వేసుకోవాలని చెప్తున్నాను. ఫ్రెండ్స్, మీరు ముందు మా ఛానల్ను చూడకపోతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనం వచ్చేసి ఇప్పుడు ఇది ఇక్కడ వర్షాలు లేవు కాబట్టి మనం ఇక్కడ వచ్చేసి బోధ్య పద్ధతిలో కుచ్చు పెట్టించినాం ఫ్రెండ్స్. ఇది రైతులకు చాలా ఉపయోగపడుతుంది. అదేవిధంగా విత్తనం నాటే ముందు మనం వచ్చేసి రసం పీల్చు పురుగులు విత్తనం శుద్ధి చేయాలి ఫ్రెండ్స్. తర్వాత వచ్చేసి వైరస్ తెగుళ్లకు శిలీంద్రనాశిని చేయాలి ఫ్రెండ్స్. దీనివల్ల రైతుకు ఎంతో ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. మనం వచ్చేసి ఇది 3 రోజులైంది ఫ్రెండ్స్ నాటి. ఈరోజు మళ్ళా ఒకసారి ఒక తడి వేస్తున్నాం. ఇది చాలా బాగుంటుంది వర్షానికి. అందుకు మొక్కలు అందుకు ఏం దెబ్బతినవు ఫ్రెండ్స్. దీన్ని ఈ పద్ధతి పాటించడం వల్ల చాలా ఉపయోగమే ఫ్రెండ్స్ రైతులకు. చూడండి, మనది